మాస్ మహారాజా మంచి స్పీడ్ మీద ఉన్నారు. సీనియర్ హీరోల్లో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు లైన్ అప్ చేస్తున్నారు రవితేజ. హిట్ ఫ్లాప్లతో అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న రవితేజ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టార్ట్ చేశారు. ఒక డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యి మరో డైరెక్టర్ తో రవితేజ స్టార్ట్ చేసిన కొత్త సినిమా డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాని లైన్లో పెట్టిన రవితేజ ఇప్పుడు ఆ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. లేటెస్ట్గా రవితేజ తన 68వ సినిమాని స్టార్ట్ చేశారు. కొత్త డైరెక్టర్ శరత్ మండవ డెబ్యూ డైరెక్షన్లో సుధాకర్ ప్రొడ్యూసర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలుపెట్టారు రవితేజ. నిజానికి తన 68వ సినిమాని నక్కిన త్రినాథ్ రావుతో చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు రవితేజ. కానీ స్టోరీలో చిన్న చేంజెస్ చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి త్రినాథ్ రావు సినిమాకి బ్రేక్ వేసి ఆల్రెడీ రవితేజని స్టోరీతో ఇంప్రెస్ చేసిన శరత్తో సినిమా మొదలుపెట్టారు రవితేజ. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్లో రవితేజ గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ అంబిషన్స్ కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి ఎంఆర్ఓ అనే టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. రెవెన్యూ ఫ్రాడ్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న రవితేజ తన 68వ సినిమాలో కూడా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. పెద్దగా బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు రవితేజ అండ్ టీమ్. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో రవితేజ 2 క్యారెక్టర్స్లో ఎంటర్టైన్ చేయబోతున్నారు.